రేడియోనిక్స్ వైద్య విధాన ప్రత్యేకతలు. జీవి శరీరంలో ఉండే ప్రాణశక్తిలో అసమతుల్యత ఏర్పడినప్పుడు ఆ అసమతుల్యత ఒక వ్యాధి రూపంలో ఆ జీవి శరీరంపై ప్రత్యక్షం అవుతుంది. ఆధునిక అల్లోపతి ఔషధాలు జీవుల శరీరాల్లోని అన్ని భాగాలకు చేరలేదు, కానీ రేడియోనిక్స్ ఔషధాలు ఆ పని చేయగలవు. రేడియోనిక్స్ వైద్య విధానంలో నిజమైన ఔషధాలను ఉపయోగించరు. రేడియోనిక్స్ వైద్య విధానంలో ఉపయోగించే ఔషధాలలో ఇలాంటి రసాయనాలు ఉండవు. కేవలము ఔషధ స్వభావాన్ని మాత్రమే కలిగిన హోమియోపతి ఔషధాలు పుష్పముల నుండి తీసిన సారము, రత్నాలతో తయారు చేయబడిన ద్రవములు, గ్రహ సంబంధమైన పరిహారాలు, వివిధ రకాల లవణాలు, టిష్యూ సాల్ట్లు రోగ నివారణ కోసం ఉపయోగిస్తారు. రేడియోనిక్స్ మరియు హోమియోపతి కొన్ని ప్రధానమైన సూత్రాల విషయంలో పోలికలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మానవుడి ఆరోగ్య స్వభావంపై ఈ రెండు వైద్య విధానాలు ఒకే విధంగా అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. రేడియోనిక్స్ లో హోమియోపతి మరియు వైబ్రేషనల్ మెడిసిన్ ని ఉపయోగిస్తారు. హోమియోపతి, ఆక్యుపంక్చర్, రేకి లాంటి వైద్య విధానాలను రేడియోనిక్స్ ఉపయోగించుకుంటుంది. ఒక వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే రోగాలను ముందుగానే, అనగా 5 నుంచి 10 సంవత్సరాల ముందుగానే అంచనా వేయగలిగే అవకాశం రేడియోనిక్స్ వైద్య విధానంలో ఉంది. ఒక వ్యక్తికి ఒక ఆరోగ్య సమస్య రావడానికి కొన్ని సంవత్సరాల ముందే కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆ ఆరోగ్య సమస్య ఆ వ్యక్తి శరీరంలో కనబడేలా చేస్తుంది. నిపుణుడైన రేడియోనిక్స్ వైద్యుడు ఆ లక్షణాలను గ్రహించి ఆ వ్యక్తికి ఆ రోగం రావడానికి ముందే తగిన చికిత్స చేసి భవిష్యత్తులో ఆ రోగం రాకుండా రక్షించగలడు. అలాంటి రోగాలలో ముఖ్యమైనవి హృదయ స్పందన వ్యాధులు, కిడ్నీ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. రోగికి సంబంధించిన ఒక రక్తపు చుక్క లేదా ఒక తల వెంట్రుక లేదా రోగి చేసిన సంతకం లేదా రోగి యొక్క ఫోటో పరిశీలించి ఆ రోగికి ఉన్న రోగం ఏమిటో ఖచ్చితంగా అంచనా వేసే సామర్థ్యం రేడియోనిక్స్ వైద్యులకు ఉంటుంది. అంటే అతిశయోక్తి కాదు. రేడియోనిక్స్ విధానంలో ఏ విధమైన రోగానికైనా వైద్యం చేస్తారు. అయితే అప్పటికప్పుడు ఏర్పడే ప్రమాదకరమైన పరిస్థితులలో ఆధునిక అల్లోపతి వైద్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే రేడియోనిక్స్ విధానం దీర్ఘ వ్యాధులకు మరియు మొండి వ్యాధులకు పరిష్కారాలను చూపిస్తుంది. రేడియోనిక్స్ వైద్య విధానంలో మానవులకు, జంతువులకు, చెట్లకు, భూమికి, భవనాలకు మరియు వాతావరణానికి కూడా చక్కటి ఆరోగ్య పరిస్థితులను లేదా అనుకూల పరిస్థితులను సృష్టించవచ్చు. రేడియోనిక్స్ విధానాన్ని ఉపయోగించి పొలాల్లో పంటల దిగుమతిని అధికం చేయవచ్చు. పాడి పశువుల యొక్క ఆరోగ్యాన్ని, పాల దిగుబడిని పెంచవచ్చు. భూమిలో దాగి ఉండే గుప్త నిధుల్ని, ఖనిజాలను కనుక్కోవచ్చు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.